పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సహస్ర కలశాభిషేకంతో ఆలయ అర్చకులు ఉత్సవాలకు వైభవంగా పరిసమాప్తి పలికారు. రేపటి నుండి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సహస్ర కలశాభిషేకంతో ఆలయ అర్చకులు ఉత్సవాలకు వైభవంగా పరిసమాప్తి పలికారు. రేపటి నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం మహాపూర్ణాహుతిని ఆలయ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అనంతరం సహస్ర కలశాభిషేకాన్ని అంగరంగ వైభవంగా ముగించారు. 1000 కలశాలను వరుస క్రమంలో పేర్చి మంత్రజలంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల వేద పారాయణాలు, ఋత్వకుల మంత్రోచ్చారణల మధ్య సహస్ర కలశాభిషేక ఘట్టాన్ని అంగరంగ వైభవంగా ముగించారు. అర్చకులు సాయంత్రం నృసింహ జయంతి మహాతంతుతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు. దేవాలయంలో మహావైభవపేతంగా స్వామివారి జయంతి మహోత్సవాలు మా కార్యనిర్వహణాధికారి గారు గీతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో మహావైభవంగా నిర్వహింపబడుతున్నాయి. అందులో ఈరోజు స్వామివారికి సాయంకాలం నిత్య పూజా కైంకర్యాలు జరగగానే హనుమంత వాహనం పైన స్వామివారిని శ్రీరామచంద్రుడిగా అలంకారం చేసి ఆస్థానం చేయడం జరిగింది. స్వామివారికి జయంతిలో మహోత్సవంగా ఈ హనుమంత వాహనం పైన రామచంద్ర స్వామివారిగా అలంకారం చేయడం జరిగింది. సేవించిన అందరికీ కూడా మా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో మహావైభవంగా నిర్వహింపబడుతున్నటువంటి జయంతి మహోత్సవాలలో భాగంగా 3వ రోజైనటువంటి ఈ రోజున స్వామివారికి 1000 కలశాలతో కలశాభిషేకాన్ని నిర్వహింపజేస్తున్నారు. సంవత్సరానికి 2 సార్లు మాత్రం జరుగుతుంది. ఒకటి బ్రహ్మోత్సవ అంతంలోను, 2వది ఈ గ్రీష్మ తాపాన్ని భరించలేక స్వామి విగ్రహమూర్తైనటువంటి నరసింహస్వామిని శాంతింపు చేయడం కోసమై జయంతి మహోత్సవ సందర్భం పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకాన్ని చేయడం ఈ దేవాలయం యొక్క సాంప్రదాయం. ఆ సాంప్రదాయ రీతుల్లో 1000 కలశాలతో స్వామివారికి అభివృద్ధి కాంక్షించి 1000 కోట్లతో 1000 విధాల అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ స్వామికి 1000 కలశాలతో అభిషేకం. ఈ సహస్ర సంఖ్య అసంఖ్యేకమైన కళ్యాణ చక్రవర్తి అయినటువంటి నరసింహస్వామికి అసంఖ్యేయమైన సంఖ్యావాచకం. అంత మంచి గుణాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ దేవాలయాన్ని 1000 రకాలుగా 1000 విధాలుగా 1000 సౌందర్యాలని ఏకరాశి